రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో చెరువులోకి గుట్టపై నుండి నీరు వచ్చే ప్రధాన కాలువ మూసివేశారు. ఈ కాలువ ద్వారానే మా గ్రామ ప్రధాన చెరువు నిండే అవకాశం కోల్పోయామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 12 లో రామన్నపేట గుట్ట 72 ఎకరాలు ఉందని గ్రామ పాలక వర్గం అనాలోచిత నిర్ణయం వల్ల గుట్ట భూమి అన్యక్రాంతం అవుతుందన్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు, మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ పాలకులపై చర్యలు తీసుకోగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ రకంగా పోతుందని అనుకున్నాము, గెలిపించినందుకు. కాకపోతే ఈ సర్పంచ్ చేసిన ఇది పని మాత్రం ఊళ్ళో ఎవరికి నచ్చలేదు. అది సరైన ముచ్చట కాదు. ఈ కట్ట ఒకటి పోతే సర్పంచ్ ఏ రకంగా కట్టం చేర్చిండు, దేని కొరకు చేర్చిండు? సొంత పొలాలకు తొవ్వ చేసుకోవడానికి కట్టలో జీరి తొవ్వలు చేసుకోమన్నారా? ఏ అధికారులు చెప్పారు? తర్వాత మాట్లాడదాం ఇద్దరు. ఇది రావణపేట గ్రామం, కోనరాపేట మండలం. గత పాలక వర్గంలో ఇది ఇక్కడ నుంచి పెద్ద ఒర్రే. ఆ గుట్ట నీళ్ళన్నీ వచ్చి ఈ ఒర్రే ద్వారా చెల్లకోయేటి అప్పుడు గత పాలక వర్గంలో చేయడం జరిగింది. గతంలో యాదవులకు సౌడాలమ్మ గుడి కట్టుకోవాలి కాబట్టి దీన్ని పెద్దలు గమనించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా గ్రామ పంచాయతీని మరోసారి మరి అధికారులను కూడా దీన్ని పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. भयपड़ा।